And I think na signal problem undi koncham and na maatladi maatladi na guntu kuda potundi because nenu cheppa manaki alavatu undudu alantidi dry area lo lente dummulu veltam so I've got jalbu gaani ila idi ayipoyindi oka rakanga guntu pattesindi na koncham jwaram kuda undi so ఇది ఒకటే తర్వాత ఇంకొక చెప్తాను నాకు షూట్ అప్పుడు వెన్ ఐ వాజ్ షూటింగ్ మంత్రాలయం దగ్గరే ఆ ఎల్లూరు జిల్లాలో షూట్ చేసేటప్పుడు ఈ కొత్త స్టార్ట్ అయిపోయింది నాకు స్వప్న గారు వాళ్ళు చూపించారు కి యునో సేమ్ టైం కళ్యాణ్ గారు వాజ్ ఆల్సో దేర్ వీ హ్యావ్ ప్లాన్ ది షూట్ 2 మంత్స్ అగో 2 నెలల క్రితం ఈ షో ప్లాన్ చేశారు జనవరిలో షూట్ చేయాలి జనవరిలో నాకు ఒంట్లో బాగాలేక పోస్ట్పోన్ అయింది ఫిబ్రవరికి ఇది లాస్ట్ మండే షూట్ చేయాలి నేనే పోస్ట్పోన్ చేశాను ఈ మండేకి సో ఇట్ ఈస్ జస్ట్ అ షియర్ కోయిన్సిడెన్స్ దట్ మీ అండ్ కళ్యాణ్ గారు ఆర్ ఇన్ ద సేమ్ టౌన్ వీ వర్ ఆల్ లైక్ షాక్ దిస్ ఇస్ టూ మచ్ దిస్ ఇస్ లైక్ యాక్చువల్లీ ఒక చిన్న ఫిల్మ్ స్క్రీన్ ప్లే లాగా జరిగింది ఇది స్వప్న గారు నాకు అడిగారు రేణు డూ యూ వాంట్ టు క్యాన్సిల్ ద షూటింగ్ డూ యూ వాంట్ పోస్ట్పోన్ ఇట్ ఆయన కూడా ఉన్నారు అయితే నేను ఎంత దూరం నుంచి వచ్చాను నేను హెయిర్ మేకప్ ఫుల్ ప్రొడక్షన్ ఇది ఉంది అక్కడ విలేజ్ వాళ్ళు విలేజర్స్ ని వాళ్ళు చెప్పేసి పెట్టారు సో వై షుడ్ ఐ క్యాన్సిల్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ మన ఏం తప్పు చేయట్లేదు కదా ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు నేను కూడా అదే మాట్లాడుతున్నాను సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ సమ్ పొలిటికల్ ర్యాలీస్ దట్ వీఆర్ డూయింగ్ సెపరేట్లీ ఐవ్ కమ్ దే ఫర్ అ షూట్ అదే కళ్యాణ్ గారు కాకుండా ఇంకొక పొలిటీషియన్ అక్కడ ఉన్నుంటే నా షూట్ ఎందుకు నేను చేంజ్ చేసేది సో ఐ సెడ్ హీ విల్ ఆల్సో అప్రిషియేట్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద ఫార్మర్స్ and even if I'm joining a political party how does that matter to anyone and if I've joined a political party and I'm campaigning for them it is idina vyaktigatam vishayam kada dani gurinche edol tippanil chesi nijanga cheptanu evaravaro tippanil chesanno meeru pani paata leni murkhulu nenu on live cheptanu meeku nijanga buddhi takku manushulu meeru kani oka vyakti edo manchaga chestunnaru దాన్ని అది పక్కన పెట్టేసి రైతుల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి హా ఇద్దరు ఒక టైంలో అక్కడ ఉన్నారు ఇది ప్లానింగ్ చాలా ప్లానింగ్ ఉంది పని లేదా మనకి లైఫ్ లో కళ్యాణ్ గారికి పని లేదా నాకు పని లేదా కోయిన్సిడెన్స్ అని ఒక కన్సెప్ట్ ఐ థింక్ మీ అందరికీ అర్థమవుదు కొంచెం అర్థం అయిపోతేనే మీకు కొంచెం బుద్ధి ఉంటేనే అర్థమవుతుంది మీకు బుద్ధి లేదు అందుకని మీకు అర్థమవుతుంది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఐ వాజ్ వెరీ ఇరిటేటెడ్ అసలు యూ గైజ్ హావ్ నో వర్క్ టు డూ పని పాట లేని ఈ కన్సెప్ట్ తెలుగులో ఫస్ట్ టైం పని పాట లేని బుద్ధి లేని మనుషులు ఇలాంటిది మాట్లాడారు నా గురించే కి వై ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అకార్డింగ్ టు యువర్ విష్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ సమ్ టైమ్స్ కోయిన్సిడెన్సెస్ హ్యాపెన్ విచ్ ఆర్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ ఐ సెంట్ అ మెసేజ్ ఈవెన్ టు అకీరా ఐ వాస్ టెల్లింగ్ అకీరా అకీరా మీ అండ్ నానా వీఆర్ ఇన్ ద సేమ్ సిటీ సేమ్ టౌన్ వీఆర్ షూటింగ్ ఐఎమ్ షూటింగ్ అండ్ హీఈస్ డూయింగ్ హిస్ క్యాంపెయిన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్ మై కిడ్స్ ఆర్ వెరీ ప్రౌడ్ both Adya and Akira are very proud of their parents that yes we are talking about farmers at the same time which is an amazing thing adi mechko ala ka badlu uttine edo okate ee media tho I am telling you know some media channels tho they need to be sent to psychiatrist koncham poyindi ikkadi nunchi nijanga poyindi ishtam unna norunna maatladtaru pani lekunda seriously sorry back to నాకు చాలా చిరాకు ఉంటుంది అంటే వాళ్ళు చూపించారు కొన్ని స్వప్న గారు ఫోన్ లో నాకు కొన్ని ఇది చూపించారు ఆర్టికల్స్ రాసారు వస్తాడు అటు స్వప్న సార్ వీళ్ళకి నిజంగా స్వప్న ఇస్ మై ఫ్రెండ్ స్వప్న గారు నా చాలా మంచి ఫ్రెండ్ ఎన్ని సంవత్సరం నుంచి ఆవిడ నాకు పరిచయం నా ఫస్ట్ పెళ్లి తర్వాత ఇంటర్వ్యూ ఆవిడే చేశారు సో వెన్ ఐ వాంటెడ్ టు డూ అ షో ఫర్ ఫార్మర్స్ ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ రైతుల గురించి కొంచెం ఇంకా తెలుసుకుందాం సినిమా చేసే ముందు ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది రాయటం ఫైనల్ డ్రాఫ్ట్ చేసే ముందు స్వప్న గారు నాకు పర్సనల్ గా వెళ్లి ఫార్మర్స్ తో మాట్లాడాలి ఫార్మర్స్ తో ఉండాలంటే లెట్స్ డూ అ షో ఎప్పుడు చేశాను సెప్టెంబర్ లో సెప్టెంబర్ నుంచి సీ ఫర్ అ షో టు హ్యాపెన్ డజన్ హ్యాపెన్ ఓవర్ నైట్ నేను ఈరోజు అనుకుంటే నేను వెళ్లి రేపు షూటింగ్ చేస్తాను అట్లా జరగదు ప్రొసెస్ ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది పర్మిషన్స్ ఉంటాయి అన్ని చేసుకోవాలి కదా అలా చేస్తూ 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 ఇప్పటి వరకు వచ్చేసింది అండ్ ఎందుకు ఎలక్షన్స్ తర్వాత చేయాలి నేను ఎలక్షన్స్ కి నా షోకి సంబంధం ఏంటి మీరు మీ పని మానేసి ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని నేను నా సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి అని ఎవరైనా అంటారా ఎవరైనా డాక్టర్ అంటారా నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయను ఎలక్షన్స్ వస్తున్నాయి సో ఇది నా పని కదా దిస్ ఇస్ మై వర్క్ దిస్ ఇస్ వాట్ ఐ డూ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నా పని నేను ఎందుకు పోస్ట్పోన్ చేయాలి ఎలక్షన్స్ తర్వాత మూర్ఖలు నిజంగా మీరు మూర్ఖలు హూఎవర్ సెడ్ ది స్టూపిడ్ థింగ్ యూ గైస్ ఆర్ స్టూపిడ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.